తెలంగాణ రాజకీయం గరం గరంగా నడుస్తోంది. అనేక అంశాలపై అధికార విపక్షాలు నువ్వా నేనా అన్నట్టు పోరాడుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో అసెంబ్లీ బెల్ మోగడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఇన్నాళ్లు ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్న పార్టీలు ఇక అసెంబ్లీ వేదికగా తాడోపేడో తెలుసుకోవడానికి సిద్దమవుతున్నాయి. ప్రతిపక్షాల వ్యూహాలను ముందే పసిగట్టిన గులాబీ దళం సభలో వారికి ధీటుగా జవాబిచ్చేందుకు సిద్దమవుతోంది. ఈ నెల 27 నుంచి తెలంగాణ శాసనసభ వర్షకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ప్రజాక్షేత్రంలో ఇప్పటికే హాట్ హాట్ గా రాజకీయాలు నడుస్తున్నంతో ఇక అసెంబ్లీలోనూ అధికార ప్రతిపక్షాల మధ్య సమరం తప్పకపోవచ్చు. అందుకే ఈ సెషన్ను సీరియస్ గా తీసుకున్నారు గులాబీ బాస్. సభలో విపక్షాలను చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. విపక్షాల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పార్టీ సభ్యులను సమరానికి సిద్ధం చేస్తున్నారు. భూ సర్వే, రికార్డుల ప్రక్షాళన, రైతు సమితిలు, కొత్త సచివాల నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టు, టాలీవుడ్ డ్రగ్స్ కేసు, నేరేళ్ల ఘటన తదితర అంశాలపై ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశముంది. వారు ఏ టాపిక్ లేవనెత్తినా ధీటుగా జవాబిచ్చేందుకు టీఆర్ఎస్ సభ్యులందరినీ ప్రిపేర్ చేస్తున్నారు గులాబీ బాస్. మూడేళ్ల ప్రభుత్వ పాలన, పథకాలు, పాలసీలపై పూర్తి సమాచారంతో ఉండాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు కేసీఆర్. సభ నిర్వహణ, విపక్షాలను ఎదుర్కొనే వ్యూహాలు తదితర విషయాలపై చర్చించేందుకు మరో రెండు రోజుల్లో టీఆర్ఎస్ ఎల్పీ భేటీ నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 23న కేబినెట్ మీటింగ్ జరగనుంది. సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, తీర్మానాలు, ప్రస్తావించాల్సిన అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. దాదాపు 3 వారాల పాటు జరిగే అసెంబ్లీ సెషన్ను సమర్థవంతంగా నడిపేలా అధికార పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది.